वेलकम टू वाई टीवी नेनु चक्री मुंदुगा हेडलाइंस यूके प्रधानी कार्यालयंलो संक्रांति वेडुकलु भारतीय वंटकालु रुचि चूसिन रक्षण सिब्बंदी सहा इतर अधिकारुलु वरुण गांधी पै राहुल कीलक व्याख्यलु आरएसएस कार्यालयानिकी वेल्लाल्सिन अवसरं लेदनी वेल्लडि हाईकोर्टु तीर्पुपै सुप्रीम कोर्टुलो एपी सर्कारु सवाल రోడ్లపై రోడ్ షోలు సభలు పెట్టకూడదని ఉత్తర్వుల్లో వెల్లడి జల్లికట్టు పోటీల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి జల్లికట్టు మృతుల కుటుంబాలకు పరిహారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కి భారీ బందోబస్తు 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉంటారని రాచకొండ సిపి వెల్లడి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 562 పాయింట్లతో లాభంతో 60655 వద్ద నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 18053 వద్ద స్థిరం పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా మంగ్లీ చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్షన్ లో యదార్థ సంఘటన ఆధారంగా సినిమా ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ క్రమంలోనే యూకే ప్రధాని రిషి సునాక్ కార్యాలయంలో సిబ్బంది సైతం సంప్రదాయ రీతిలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది కార్యాలయ రక్షణ సిబ్బంది సహా ఇతర అధికారులు అరిటాకుల్లో స్వీట్ పొంగల్ ఇతర భారతీయ వంటకాలు రుచి చూశారు భారత్ జోడో యాత్రలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పాల్గొంటారనే వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు వరుణ్ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదన్నారు వరుణ్ కుటుంబ భావజాలంతో తాను ఏకీభవించలేనని అన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళాలనే ఉద్దేశం తనకు లేదన్నారు అలా వెళ్ళాల్సి వస్తే ఆ ఆఫీసు వెళ్ళడానికి ముందే తన తల నరుక్కోవాల్సి వస్తుందని అన్నారు జీవో నంబర్ 1 పై సుప్రీం కోర్టును ఏపీ సర్కారు తాజాగా ఆశ్రయించింది దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో తొక్కిసలాటల తర్వాత జీవో నంబర్ 1ని ప్రభుత్వం అమలు చేసింది రోడ్లపై రోడ్ షోలు సభలు పెట్టకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది దీనిని ఏపీ హైకోర్టు కొట్టివేసింది కాగా ఈ నెల 23 వరకు దీనిపై స్టే విధించింది తమిళనాడు జల్లికట్టు పోటీల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం ప్రకటించారు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు జల్లికట్టు క్రీడలో గత 2 రోజుల్లో 5 మృతి చెందగా 30 గాయపడ్డారు ఈ ఘటనలపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరోవైపు జల్లికట్టు నిర్వహించే ప్రాంతాల వద్ద మెడికల్ క్యాంపులను ప్రభుత్వం మరింత పెంచింది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ రేపటి నుండి ప్రారంభం కానుంది 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరగనుంది ఈ సందర్భంగా ఇప్పటికే జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి మరికొద్ది గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించారు రాచకొండ సిపి చౌహాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి మ్యాచ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ 562 పాయింట్లతో లాభంతో 60655 వద్ద నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 18053 వద్ద స్థిరపడ్డాయి లార్సెన్ హెచ్యుఎల్ హెచ్డిఎఫ్సి హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాలు ఆర్జించాయి ఎస్బీఐ బజాజ్ ఫిన్సర్ ఇండస్ఇండ్ విప్రో టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూశాయి రియాల్టీ పవర్ ఐటీ సూచీల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి తన గాత్రంతో జనాలను కట్టిపడేసిన సింగర్ మంగ్లీ తాజాగా సినిమాల్లో నటించనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్ట్ చేస్తున్న పాదరాయ అనే పాన్ ఇండియా మూవీలో మంగ్లీ హీరోయిన్గా నటించనుందని శాండల్వుడ్లో ప్రచారం జరుగుతుంది 2013-14లో యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది హెడ్లైన్స్ మరోసారి యూకే ప్రధాని కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు భారతీయ వంటకాలు రుచి చూసిన రక్షణ సిబ్బంది సహా ఇతర అధికారులు వరుణ్ గాంధీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు సవాల్ రోడ్లపై రోడ్ షోలు సభలు పెట్టకూడదని ఉత్తర్వుల్లో వెల్లడి
జల్లికట్టు పోటీల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి, జల్లికట్టు మృతుల కుటుంబాలకు పరిహారం. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కి భారీ బందోబస్తు, 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉంటారని రాచకొండ సిపి వెల్లడి. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 562 పాయింట్లతో లాభంతో 60655 వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 18053 వద్ద స్థిరం. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా మంగ్లీ, చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్షన్లో యథార్థ సంఘటన ఆధారంగా సినిమా. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి వైఏ టీవీ. నమస్తే.